హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యస్ రెసిపీస్. నేను మీ భాగ్య. ఈ రోజు నేను మీతో ఓట్స్ మరియు నట్స్ ని యూస్ చేసి ఒక మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ స్మూతీని చేసి చూపించబోతున్నాను. దీన్ని హెల్తీ స్మూతీ అని ఎందుకన్నానంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్స్, ఫైబర్స్ మరియు ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ అనేవి పుష్కలంగా ఉంటాయి. అందుకే ఈ స్మూతీని డైలీ మార్నింగ్ కన్స్యూమ్ చేయడం వల్ల మనం ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ని పొందొచ్చు మరియు లంచ్ వరకు ఏమి తినకుండా ఫుల్లుగా ఉండొచ్చు. అలాగే ఇందులోకి మనం షుగర్ ని వాడడం కనుక ఇది వెయిట్ మేనేజ్మెంట్ లోనూ తోడ్పడుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ మరియు హెల్దీ స్మూతీని ప్రిపేర్ చేసే ఆ ప్రాసెస్ ని చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ లోకి 3 టేబుల్ స్పూన్ల రోల్డ్ ఓట్స్ ని తీసుకోవాలి. రోల్డ్ ఓట్స్ లో ఫైబర్ అనేది అధికంగా ఉంటుంది కాబట్టి ఈ ఓట్స్ ని యూస్ చేస్తున్నాను. మీ దగ్గర నార్మల్ ఓట్స్ ఉన్నా కూడా వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇందులోకి గుప్పెడు బాదం పప్పులు, సీడ్స్ తీసేసినటువంటి 4-5 ఖర్జూర పండ్లని వేసుకోవాలి. మనం ఇందులోకి చక్కెరను వేసుకోం గనక ఖర్జూరను కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి. వీటి వల్లే స్మూతీ అనేది తీయగా వస్తుంది. అలాగే ఖర్జూర పండ్లలో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి, కానీ ఇక్కడ నేను యూజ్ చేస్తున్నది ఫర్ద్ అనే రకం. ఈ టైప్ అవైలబుల్ గా లేకపోతే నార్మల్ ఖర్జూర పండ్లనైనా వేసుకోవచ్చు. ఇలా ఖర్జూర పండ్లను వేసిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ ని వేసుకోవాలి. వీటిని మన తెలుగులో అవిసె గింజలని అంటారు. వీటితో పాటు 1 టేబుల్ స్పూన్ పంకిన్ సీడ్స్ మరియు 1 టేబుల్ స్పూన్ సన్ ఫ్లవర్ సీడ్స్ ని వేసుకోవాలి. ఈ నట్స్ అన్నింటిలో కూడా న్యూట్రిషన్ అనేది అధికంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వేసుకోవాలి. ఇప్పుడు ఓట్స్ లోకి 300 ml కాచి చల్లార్చిన పాలను పోసుకోవాలి. నేను ఇక్కడ స్కిమ్ మిల్క్ ని యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇందులో ఫ్యాట్ అనేది తక్కువగా ఉంటుంది. పాలని వద్దనుకున్న వారు వాటర్ తోనైనా ఈ స్మూతీని చేసుకోవచ్చు. ఇలా మిల్క్ ని యాడ్ చేసుకున్న తర్వాత వీటిని 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఓట్స్ తినడం వల్ల గ్యాస్ట్రిక్ ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఓట్స్ ని 2-3 గంటల పాటు ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ మరియు బ్లోటింగ్ అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఒక మిక్సర్ లోకి 1 కప్పు కట్ చేసుకున్నటువంటి యాపిల్ ముక్కల్ని వేసుకోవాలి. 15-20 నిమిషాల తర్వాత ఓట్స్ అనేది ఇలా పర్ఫెక్ట్ గా నానుతుంది. ఇలా నానబెట్టుకున్న ఓట్స్ మిల్క్ ని మిక్సీలోకి వేసుకోవాలి. యాపిల్ ముక్కలకి బదులుగా బనానాను కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు, కానీ బనానాను వేసుకోవడం వల్ల శరీర బరువు పెరగడానికి తోడ్పడుతుంది. ఇందులోనే 1 టీ స్పూన్ చియా సీడ్స్, 1/2 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి మరియు ఇంకాస్త పాలను యాడ్ చేసుకుని స్మూత్ గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా ఇందులోకి చియా సీడ్స్ ను వేసి గ్రైండ్ చేసుకోవడం వల్ల ఒమేగా 3 అనేది బాడీకి పుష్కలంగా అందుతుంది మరియు దాల్చిన చెక్క పొడి అనేది వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇలా ఓట్స్ ని పాలలో గానీ వాటర్ లో గానీ నానబెట్టుకోవడం వల్ల ఇందులో ఉండే ఫైట్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఓట్స్ లో ఉండే ఫైటిక్ యాసిడ్ మన బాడీలో న్యూట్రియంట్స్ ని అబ్జర్బ్ అవ్వకుండా చేస్తుంది. కాబట్టి ఎటువంటి ఓట్స్ అయినా సరే ఇలా ఖచ్చితంగా నానబెట్టుకుని యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా 1 గ్లాస్ ని తీసుకుని అందులోకి 1 టీ స్పూన్ తేనెని వేసుకోవాలి. తేనె వేసుకున్నాక ఇందులోకి ముందే బ్లెండ్ చేసుకున్న ఓట్ స్మూతీని పోసుకోవాలి. ఈ స్మూతీ పైనుండి ఇలా కొద్దిగా సినమన్ పౌడర్ తో మరియు కొద్దిగా చియా సీడ్స్ తో అలాగే కొంచెం బాదం పప్పు తరుగుతో గార్నిష్ చేసుకోవాలి. ఇలా గార్నిష్ చేసుకోవడం వల్ల స్మూతీ తాగేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ సూపర్ గా ఉంటుంది. అంతేనండి, ఎంతో హెల్దీ అండ్ న్యూట్రిషియస్ ఓట్ స్మూతీ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా దీన్ని రెగ్యులర్ గా తీసుకుంటూ ఏ హెల్త్ బెనిఫిట్స్ పొందారో కింద కామెంట్స్ లో ఖచ్చితంగా తెలపండి. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.